సిద్ధం సభలో జగన్ క్యాట్ వాక్ చేయడానికి పవిత్రమైన శిలువను వాడుకుంటారా అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రా లేక పగటి వేషగాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే 99% హామీలు నెరవేర్చామని అబద్ధాలు చెప్పుకొస్తూ ఇప్పటికీ ప్రజల్ని మోసం చేయడం తగదన్నారు. చేసిన అభివృద్ధి ఏమిటో దమ్ముంటే చూపించాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, రైల్వే జోన్, రాష్ట్ర రాజధాని, ఇలా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేను చూశాను మొన్న రోజు, నేను పిఠాపురంలో ఎక్కడ ఉన్నాను, ఏదో సిద్ధం దోచుకోవడం కాదు, నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అని మెసేజ్ ఇచ్చాడు అంతే. సిద్ధం దేనికి సిద్ధం, జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం లేదు. ఎంత ఘోరం అండి, ఇత క్యాట్ వాక్ చేయడానికి అట సిలువ చూసారు కదా, క్యాట్ వాక్ సిలువ బొమ్మ వేస్తాడండి. ఏంటి నాకు అర్థం కాదు, ఏమనుకుంటున్నాడు అండి, దాని మీద క్యాట్ వాక్ మళ్ళీ ఇలా అనుకుంటాను, ఏంటి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిరా పగడ వేస్తాడా, నేను అప్పుడే అడుగుతున్నాను ఈవేళ ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టు సంతోషం, రాజకీయాలకి ఎవడని పెడతాం, నువ్వు పెట్టావు సంతోషం. ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిసావు, ఏ అభివృద్ధి చేసావు చెప్పావా, కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో. మరి ఎందుకు పెట్టాడు మీటింగ్, ఎందుకే మీటింగ్ చెప్పావు కదా నువ్వు. 3 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఇచ్చేసాను అది చేశాను ఇచ్చేసాను చెప్పావు కదా, ఏం చెప్పావు ఎక్కడైనా. మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను, ఏం చెప్పావు నువ్వు. అర్జునుడు అట, అర్జునుడు నేను అభిమన్యుని కాదు, అర్జునుడు అంటాడు ఆజానుభావుడు పుట్టిన కొడుకు అర్జునుడు అట, భస్మాసుర హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పారేశాడు అర్జునుడు అట. అర్జునుడు ఏంటి మాట్లాడండి, ఏం మాట్లాడతాడు కండి. ఉత్తరాంధ్ర నాయకులు కావాలన్నా ఇంపార్టెన్స్ ఇచ్చావా స్టేజ్ మీద, అంత సోది 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 చెప్పుకుంటావు నేను గంటల గంటలు, ఏం చెప్పు నువ్వు. ఉత్తరాంధ్రకి చేశాను గతంలో ఎవడో చేయలేని పని నేను చేశాను చెప్పు, చెప్పగలిగాను నువ్వు. ఎందుకు నీ కోట్లు అయ్యారా ఉత్తరాంధ్ర జనం, ఎందుకు అయ్యాను అడుగుతున్నాను నేను. విశాఖపట్నం భూమిని దోచుకున్నందుకు నీ కోట్లు అయ్యాలా, బీచ్ రోడ్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమునిపట్నం వెళ్ళి వరకు ఏమన్నా గవర్నమెంట్ సైడ్ని ఇచ్చారా వీళ్ళు, తీస్తాం రేపు 3 నెలలు పోతుంది మొత్తం అన్నీ తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పడగొట్టడం నీకే కాదు మాకు తెలుసు, మాకు సభ్యత సంస్కారంతో పరిపాలన చేస్తాం. నేను 40 సంవత్సరాలు గవర్నమెంట్ పనిచేశాను, నేను ఎప్పుడు పడగొట్టడం అది లేదు. ఇప్పుడు మాకు నేర్పో చూపిస్తాం 3 నెలల తర్వాత పోతానంట, సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ మన ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు అండి, గొప్పగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. అది అంటాను నేను, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నచ్చిన కొడుకు రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పాలని చూస్తాను. నచ్చినా కొడుకు, ఈ నచ్చినా కొడుకు ఏమో మనకి ముఖ్యమంత్రి సిగ్గుపడదు, తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి. ఏం మాట్లాడతావే, మరి ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు, వీడు ఇంగ్లీష్ ఎంత బాధకరం అండి, ఏం మాట్లాడతాడండి. సంతోషంగా వెళ్ళిపోతాడట, ఎక్కడ పోతావు, దోచుకుని డబ్బంతో పోతావు, ఎక్కడ పోతావు. 3 నెలల తర్వాత వస్తాం మేము, లండన్లో దాగున్నా, అమెరికాలో దాగున్నా, జైల్లో ఉన్నా తీసుకొచ్చి దొబ్బున్న డబ్బు అంతా కూడా కక్కిస్తాను, వచ్చినా లేదు అంత అస్తి పో. ఏమి సా ఏమి ఉద్ధరించావు నీ కోట్లే సార్ జనం, నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు. ఎంతమంది బీసీని చంపిస్తావు 3-4 సంవత్సరాలు, నాది లిస్ట్ ఉంది కావాలని చూపిస్తాను,
ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా జగనన్న ఇల్లని అందరూ కూడా ల్యాండ్ పూలింగ్ ఓ స్కీమ్ తీసుకొచ్చారు. ఎవరైతే రైతు వారి భూమి మీద ఉంటారో ఆ జీడి తోటల అన్నీ కూడా కొలగొట్టి ఆ ల్యాండ్ని రైతుకి సర్టెన్ పర్సెంటేజ్ ఏరియా వేజ్ డిసైడ్ చేశారు. దాంట్లో భాగంగా అనకాపల్లి ఏజ్ వర్గంలో అనకాపల్లి మండలంలో 1600 ఎకరాలు మా అనకాపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఈ గురువాడ అమర్నాథ్ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ ల్యాండ్ పూలింగ్ కింద రికార్డులో అయితే పేర్లు లేవు. రికార్డులు అయితే గ్రావెల్ తోయి పోయిన గొయ్యలు ఉన్నాయి. గ్రావెల్కి మైన్స్ గవర్నమెంట్ ల్యాండ్ని ధృవీకరించి గ్రావెల్కి తవ్విన గొయ్యలు కూడా ఉన్నాయి. ఆ ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్లో కలిపి ల్యాండ్ పూలింగ్లో బినామీ పేరుతో ఆయన ఆ ముఖ్య అనుచరులతో ఈ గుడివాడ అమర్నాథ్ ముఖ్య అనుచరులతో ఈ ల్యాండ్ పూలింగ్లో 10 ఊర్లు సైట్ కలిపి ఒకే ఊర్లో అలర్ట్ చేశారు. ఎంత గౌరవం అంటే ఆ జియో సారాంశం ఏంటంటే ఏ ఊర్లో తీసుకుంటే ఏ ప్లేస్ తీసుకుంటే అక్కడ ఇవ్వాలి. లాటరీ విధానం ద్వారా ఇవ్వాలి. ఎక్కడైతే వాల్యుబుల్ సైట్లు ఉంటాయో అక్కడ రోడ్డు పాయింట్ ఈ ల్యాండ్ పూలింగ్లో ఆ షేర్స్ మొత్తం అంతా కలిపి ఒకే దగ్గర అలర్ట్ చేసి దానిపై జరిగిన అవినీతి విత్ ఎవిడెన్స్తో సాక్షాత్ ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి నేను వెళ్ళి ప్రజాదర్బార్ అని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉంటుంది ఆ ప్రజాదర్బార్లో నేనే అర్జీ పెట్టాను. నేను స్వయంగా నా పేరున అర్జీ పెట్టాను. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు శిరనివాసం పుట్టుకుంటున్న తాడేపల్లి ప్యాలెస్లో వెళ్ళి నేను అర్జీ పెడితే ఈ రోజు వరకు స్పందన లేదు. జరిమిలో కలెక్టర్ పెట్టాను, స్పందన లేదు. సాక్షాత్ మన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళేది చెప్తున్నారు కదా నీతి నిజాయితీ అని, అలాగని సిఐడిని కూడా ఆశ్రయించాను. సిఐడి కూడా దాంట్లో జరిగిన అవకతవకలను ఎంక్వైరీ చేసి వాళ్ళ క్రైమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రైమ్ నెంబరు 54 68 C31 సిఐడి 2023 డేట్ 12వ నెల 4వ తారీఖున డైరెక్ట్ డీజీపీ హౌస్లో నేనే స్వయం వెళ్తే దాని మీద సెక్టర్ ఒక ఇంటిమేషన్ కూడా పంపించారు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో అవకతవకలు జరిగే దీనిపై యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ కూడా రిఫర్ చేసాం. అక్కడ ఫైల్ తీసుకొచ్చిన తర్వాత కేసు టేకప్ చేస్తామని సాక్షాత్ సిఐడి 4వ డిసెంబర్ మాకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. మా జిల్లాలో దరిమిల ఈ 15 రోజుల్లో మరో స్కామ్ చేశారు ఈ గుడివాడమన్నారు. స్కామ్లకు గవర్నమెంట్ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ మినిస్ట్రీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడమన్న 80 ఎకరాలు రోడ్డు పాయింట్ బీఆర్టీ కాలనీ టువర్డ్స్ అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీ దాటాక రోడ్డు పాయింట్ సైట్ ఆ పక్కనే టిక్ హౌసెస్ కూడా నిర్మించాం తెలుగుదేశం ప్రభుత్వంలో. దాని ఫ్రంట్ ప్లేస్లో రోడ్డు కానుకొని 10 కోట్లు 80 ఎకరాల ల్యాండ్ గతంలో 69 70 75లో డీఫారం పట్ట ఇచ్చిన పేర్లు కాకుండా ఆ రోజు ఆన్లైన్లో పేర్లు వేరు. ఈరోజు మళ్ళా ఈ ల్యాండ్ కన్వర్సన్ డీఫారం పట్ట కూడా కన్వర్సన్ జీవో తెచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం. డీఫారం సాగులో ఎవరు ఉంటారో ఆ ఏ విధంగా అమ్మకాలు జరగకుండా ఆ సాగులో ఉన్న పేరుని జిరాయితీ కింద కన్వర్సన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓ జియో ఇష్యూ చేశారు. ఆ జియో కన్వర్సన్ ద్వారా ఈరోజు ఆ గతంలో ఉన్న ఇచ్చిన డీఫారంలు వేరు, ఆన్లైన్లో పట్టాలు పేర్లు వేరు. ఈరోజు ఇవన్నీ కూడా మళ్ళీ కన్వర్సన్ మళ్ళీ వేరే పేర్లు పెట్టారు. ఎంత దారుణం అంటే రెవెన్యూ వ్యవస్థ కలెక్టర్ గారు పట్టించుకోరు, ఆర్టీఓ గారు పట్టించుకోరు, ఎంఆర్ఓ పట్టించుకోరు. పలుమార్లు వెళ్ళి కంప్లైంట్ చేస్తే గ్రావెల్ కూడా విచ్చలవిడిగా తవ్వించి గ్రావెల్ కూడా అమ్ముతున్నారు. సాక్షాత్ వాళ్ళ పార్టీ మనిషే వైస్ సర్పంచ్ ఆయన కూడా నిన్న గౌరవ కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేసినా ఈరోజు కూడా దాని మీద స్పందన లేదు. గ్రావెల్ విచ్చలవిడిగా తోలుతున్నారు. ఇది ల్యాండ్ మాఫియా. ఈరోజు విశాఖపట్నంలో ఎలాగైతే విజయసారెడ్డి అంటుకో, ఎలాగైతే ఇక్కడ మనందరూ చూస్తున్నాం ఈ పక్కనే ఈ కోడికూత డిస్టెన్స్లో ఉన్న చర్చే చూశారు ఉదాహరణ. మనందరికీ తెలుసు, పత్రికా సోదరులకి తెలుసు, విశాఖపట్నం శ్రీనివాస నాయకులు కూడా అందరికీ తెలుసు. అలాగే మా అనకాపల్లి ఏజ్వర్గంలో దారాజు దారుణంగా, అలాగే ఇస్సానిపేట పలుమార్లు దానిపై చర్చించా సైట్లో కూడా ఈరోజు కూడా రిప్లై ఇవ్వట్లేదు.
నీవు ఏ కంప్లైంట్ చేసినా దాని రిప్లై ఎవరు యాక్షన్ ఉండదు. ఒకటే కలెక్టర్ గారు నిమ్మకం నీరు ఎత్తున్నట్టు ఆయన వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైసీపీ కార్యకర్త అలాగే ఉంటాడా అలాగే వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కార్యకర్త ఈ గుడోడు అమర్నాథ్ ఈ అద్దు ఆపు లేకుండా కనబడిందల్లా దోసుకోవడానికి తయారవుతున్నాడు. దీనిపై న్యాయ విచారణ కావాలని సిఐడిని అడిగినా సిఐడి ఆన్ ప్రాసెస్ జరుగుతుంది. కలెక్టర్ గారు నిన్ను స్పందించలేదు. భారతదేశ ISS స్కామ్ అనకాపల్లి ఏ దొరకదు ఈ ల్యాండ్ స్కామ్.